యెరూషలేమునకు క్షేమము కలుగచేయు ఒకడు వచ్చెనని, లేక ఇశ్రాయేలుకు క్షేమము కలుగచేయు ఒకడు వచ్చెనని ఈ సంబల్టు టోబియా అనేవారు విని దుఃఖపడ్డారట. ఇలా లేని వాళ్ళంటే ఎదుటోడికి క్షేమం కలిగితే చూసి వారలేని గుణం కలిగిన వాళ్ళు అన్నమాట. ఈ రోజుల్లో ఇలాంటి లోకంలో కూడా ఉంటారండి. ఎదుటోడికి క్షేమం కలిగితే చూసి వారవలేని వారు, ఎదుటోడు సుఖంగా ఉంటే చూసి వారవలేని వారు, వాళ్ళ మీద ఎలాగైనా బురద చల్లాలి అని ప్రయత్నించే వాళ్ళు కూడా ఈ దినాల్లో లోపంలో ఉన్నారు. దేవుని వెళ్ళారా కనుక ఎదుటోడు క్షేమంగా ఉన్నప్పుడు మనం సంతోషించాలండి. ఆయన చూసి ఎడితే మనకేమవుతుంది? నీకేదైనా అవసరం అయితే ఏమండి, ఎదుటోడు బాగుంటేనే కదా నీకు ఇస్తాడు. నీకేదైనా అవసరం అయినప్పుడు ఎదుటోడు నీకు ఇవ్వాలంటే అది క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకోవాలి. కొంతమంది ఈ సంబల్ టుబియాల్లాగా ఉంటారండి. వీళ్ళు కూడా ఎదుటి వారి క్షేమమును చూసి సంతోషించని వారిగా వీళ్ళు ఉన్నారు. దేవుని మీద ఇలాంటి గురించి వాక్యంలో సొలొమోను మహాభక్తుడు ఒక మాట చెప్పాడు. సామెతల గ్రంథం 23:6 ఎదుటి వాని మేలు వారవలేని వానితో ఏం చేయొద్దన్నాడు? కలిసి భోజనం కూడా చేయొద్దన్నాడండి. ఎదుటోడి మేలు వారవలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటోడితో కలిసి కూడా ఏం చేయకూడదట? భోజనం చేయకూడదు. వాని రుచికరమైన పదార్థాలను కూడా మనం ఏం చేయకూడదు? ఆడు చికెన్ బిర్యానీ పెట్టినా తినకూడదు, ఏమన్నా ఆడు మటన్ బిర్యానీ పెట్టినా తినకూడదు, ఆడు దమ్ బిర్యానీ పెట్టినా తినకూడదు. ఎందుకు తినకూడదు తెలుసా? కింద అంటాడు, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. అట్టివాడు ఆంతర్యంలో ఏమేస్తాడంటమ్మా? లెక్కలేస్తాడు. తిను త్రాగు అంటాడంట పైకి, మనసులో మాత్రం అలా అనుకోడు. ఇది చాలా తినేస్తున్నారా, ఇది చాలా త్రాగేస్తున్నారా, అయ్యి బాబు కేజీ మాసం తినేసాడండి, రెండు గంచాల భోజనం తినేసాడండి అంటాడు తర్వాత. కనుక అలాంటి వాటితో కలిసి కూడా భోజనం చేయొద్దు, వాని రుచి కలిగిన పదార్థాలను కూడా నివాసం పొద్దు అన్నాడు. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు, తినుము త్రాగు అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. పైకి అంటాడు పెదవులతో అంతే, హృదయంలో ఇంకోటి ఉంటాడు. దేవుని బిడ్డలారా కనుక ఈ నెహెమ్యా యెరూషలేము గోడలను తిరిగి కట్టడానికి వస్తే, పాడైపోయిన పట్టణాన్ని బాగు చేయడానికి వస్తే, ఆ పట్టణంలో కొంతమంది నెహెమ్యా ఏమండి ఆ పట్టణానికి వచ్చిన కారణాన్ని బట్టి దుఃఖించారంట. దేవుని బిడ్డలారా మనను చూచి ఏడ్చేవాడు మనలోనే ఉంటాడు. మన క్షేమాన్ని వారవలేని వాడు మన కుటుంబంలోనే ఉంటాడు, మన క్షేమమును వారవలేని వాడు ఏమండి మన జాతిలోనే ఉంటాడు, మన తెగలోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. దేవుని బిడ్డలారా కనుక నీ ఏడుపులేమా దీవెనలు. లారీ మీద రాత్రి కొంతమంది అనకాల ఏమనమ్మా మీ ఏడుపులే. కనుక ఎంతమంది ఏడ్చినా దేవుడు చెడగొడితేనే ఒకడు చెడిపోతాడు, దేవుడు బాగు చేస్తేనే ఒకడు బాగుపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు చెరపాలని చూసినా, మనుషులు పాడు చేయాలని చూసినా ఎవడు పాడైపోడు. దేవునికి స్తోత్రాలు ఏదైతే హల్లెలూయా. ఎదుటోడిని బట్టి ఏడిస్తే ఆ ఏడుపు నీకే తగులుతుంది ముందు. ఏమండి నేను ఒక వ్యక్తి మీద బురద చల్లాలనుకుంటే ముందు ఏం చేయాలి? నా చేతికి బురద అంటారు. ఎదుటి వాడి మీద బురద చల్లాలనుకుంటే మొదట నీకు బురద అంటుకుంటది. ఆ విషయాన్ని గమనించు. కనుక ఎదుటి వాడి మీద బురద చల్లే కార్యక్రమాలు చేయడం మానేద్దాం.